ఆమె ఎప్పుడు రెడీ అయితే అప్పుడు చెప్పండి. బొమ్మ బ్లాక్ బస్టర్ మీ అందరికీ తెలుసు, పెద్ద పెద్ద సినిమాలు వెయిటింగ్ లోనే, థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు బయట సినిమాలు పడతాయి అని. ఇంకా విఆర్ అయితే చాలా చిన్న ఫిష్ అండి, పెద్ద సముద్రంలో మేము చాలా చిన్న చేప కాబట్టి మేము క్యూలో ఉన్నాము. సో అవునండి, హిట్ కూడా పెట్టుకోవచ్చు కానీ అది పేరుకి ఏదైనా పెట్టుకోవచ్చు కానీ అది అలా కన్వర్ట్ అవ్వాలంటే గ్యారంటీ ఉండాలి. అది మన పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే ఆ టైటిల్ బట్టి అది అవుతుంది. సో అదే చూడాలి, అందరికీ తెలుస్తూ అంటే మన సినిమా తీసేటప్పుడు అయితే థియేటరే అనుకున్నాము కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చూడాలి. ఎవరికి ఏ క్లారిటీ లేదు, మనకి లేదు, మీడియా వాళ్ళకి లేదు, అలాగే ప్రొడక్షన్ హౌసెస్ ఎవరేం క్లారిటీ లేదు. కానీ ఒక 2 రూపాయలు పెట్టేసరికి అట్లీస్ట్ 4 రూపీస్ రావాలని అందరు కోరుకుంటారు. సో ఆ కోరికతో మేము కూడా ఉన్నాము, ఆస్తు మేము కూడా ఉన్నాం కాబట్టి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అమెజాన్ సారీ ఐ కాంట్ టెల్ దట్ ఓకే సో ఓకే సో అమెజాన్ నెట్ఫ్లిక్స్ అలాంటి చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వెబ్ సిరీస్ అనేది ఈజ్ ది న్యూ థింగ్, ఓటీటీ అనేది ఈజ్ ది న్యూ థింగ్. కోవిడ్ తర్వాత ఇంకా చాలా ఆడియన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఆకలితో ఉన్నారు, మేము కూడా వాళ్ళకి ఎంటర్టైన్ చేయాలని ఆకసితో ఉన్నాము. సో డెఫినెట్గా ఇంకా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి అండ్ ఓటీటీ ఈజ్ ది న్యూ థింగ్. సో యా, త్వరలో నెట్ఫ్లిక్స్లో కావచ్చు, అమెజాన్లో కావచ్చు, ఇంకా మిగతా అన్ని చాలా లీడింగ్ హాట్స్టార్ కావచ్చు, దేంట్లో అయినా బయట త్వరలో పడవచ్చు. అదే ఆహా ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, అమెజాన్ ఉంది, హాట్స్టార్ ఉంది, జీ ఫైవ్ ఉంది, చెప్పండి చెప్పండి.